our good friend Chaitanya, and again chief guest friends, good evening. Nenu very happy. ECL Elite Club ante almost nenu na coach jersey Hemadri alage Gopal Rao. So yanta ma family club laga me chinna jersey chesin time nunchi ala fair ayipindi ivalla mana darugaru cheppinattu illu em matram atishayakti ledu tappakunda district lo ECL Elite Club kante Hemadri ante ekkuva telusu. Hemadri dwara gata 5 6 saavas 10 years nunchi nenu chustunnanu prati district governor ki chaala support chestu అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో కానీ మై ఎల్సీఐలో కానీ ఎంతో చేస్తూ నిజంగా హ్యాట్స్ అప్ టు మై గుడ్ ఫ్రెండ్ నా కోచ్ జెర్సీ హేమాద్రి గారు. అలాగే ఉదయాన్నే అందరికీ గుడ్ మార్నింగ్తో పాటు పుట్టినరోజులు పెళ్ళి శుభాకాంక్షలు మన శర్మ గారు గత 2 సంవత్సరాలు చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే బాధ్యతని కంటిన్యూ చేయాలని మన గవర్నర్ గారు వారికి అదే పోస్ట్ ఇచ్చారు. సో మీ గ్రీటింగ్స్ ప్రతిరోజు మార్నింగ్ ప్రతిరోజు చూడాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే ఫ్రెండ్స్ ఈ మన వడ్డే చైతన్య గారు తను జాయిన్ అయిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఎంజేఎఫ్ పిఎంజేఎఫ్ అవ్వుకుంటూ వచ్చాడు. ఐ థింక్ ఇంకో 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు అయితే ఆల్మోస్ట్ మన డిస్టిక్లో ఈజ్ ఓన్లీ పిఎంజెఫ్ హైలీ కాంట్రిబ్యూటెడ్ పిఎంజెఫ్ అయిపోయాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈజ్ అనౌన్స్డ్ ఎవ్రీ ఇయర్ ఒక ఎంజెఫ్ ఇస్తాను ఆయన ఉన్నీ లైనిజంలో ఉన్నీ రోజులు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఒడ్డే చైతన్య గారు. ఈ ఇయర్ కూడా ముగ్గురు పిఎంఎఫ్ రావడం చాలా సంతోషం. పర్మనెంట్ ప్రాజెక్టు ఉండడం నిజంగా ప్రతి క్లబ్కి చాలా అదొక ఇన్స్పిరేషన్ మోటివేషన్ క్లబ్ సక్సెస్ కావడానికి. సో ఆ దిశగా మన స్వింగ్ మిషన్ పర్మనెంట్ ప్రాజెక్ట్లో ఎంతో మందికి వాళ్ళు సహాయం చేస్తున్నారు. అలాగే ఈ ఇయర్ హాఫ్ ఇయర్లీ 1 పొజిషన్ వచ్చింది అన్నారు. మరి గత సంవత్సరము 30 లాక్స్ కాంట్రిబ్యూషన్ తోటి హాఫ్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం మన వడ్డే తప్పకుండా అది 60 లాక్స్ తీసుకుపోయి డిస్ట్రిక్ట్లోనే 1 క్లబ్ వస్తుంది 100%గా నేను అనుకుంటున్నాను. సో ఇది కాకుండా డియర్ ఫ్రెండ్స్, మన గవర్నర్ ఆల్రెడీ మిలాల్లో ఇన్స్టాల్ అయిన విషయం మీ అందరికి విదితమే. తను 10th నైట్ వస్తున్నాడు. 11th రోజు మనం వెల్కమ్ అభినందన సమయం ఒకటి మనము హోల్డ్ చేయబోతున్నాము. ఆ ప్రోగ్రామ్కి మీరందరూ మార్నింగ్ తప్పకుండా అటెండ్ అయ్యి లయన్స్ భవన్లో 8:30కి బ్రేక్ఫాస్ట్ ఒకటి ఉంటుంది. మీరందరూ తప్పకుండా అటెండ్ కావాలని కోరుతున్నాను. అలాగే ఏ క్లబ్ అయినా ఆ అకేషన్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా సర్వీస్ యాక్టివిటీ చేయాలంటే దానికి సంబంధించిన విషయాలు మనకు తెలియపరిస్తే మన ఏజెండా దాన్ని కూడా పెడతాము. అది కాకుండా మన మిత్రుడు మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జేఎల్టి కోఆర్డినేటర్ మాస్టర్ ఆఫ్ శర్మ ఇంతకుముందే మన చీఫ్ గెస్ట్ చెప్పినట్టు మాస్టర్ ఆఫ్ శర్మని 14th రోజు మార్నింగ్ 9:30 నుంచి పెడుతున్నారు. అది 2 డేస్ సెషన్. ఆ వివరాలన్నీ తను విపులాంగా మీకు అందరికి ఇస్తారు. అలాగే 11th ఆగస్ట్ మన డిస్టిక్ కన్వెన్షన్ ఉంది, డిస్టిక్ ఇన్స్టిలేషన్ ఉంది సారీ. ఆ ఇన్స్టిలేషన్కి మన ఈసీఎల్ 100% రిజిస్ట్రేషన్ వస్తాయని నాకు చాలా నమ్మకం ఉంది. దాంట్లో మన ప్రెసిడెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. సో ఈ అనౌన్స్మెంట్ తోటి ఈ ఇన్స్టిలేషన్ గురించి రిజిస్ట్రేషన్ చైర్పర్సన్ ప్రభుత్వం మీకు వివరంగా చెప్తారు. ఇంకొక విషయం అడ్వర్టైజ్మెంట్. ఆల్రెడీ ఈ క్లబ్ నుంచి కుషాల్ గారు నాకు 1 వీక్ బ్యాకే చెప్పాడు నాది ఒక అడ్వర్టైజ్మెంట్ ఉందని. అలాగే ఈ క్లబ్ నుంచి ఒక 5 అడ్వర్టైజ్మెంట్లు వస్తాయని నేను ఆశిస్తూ నా తరఫున అలాగే గవర్నర్ తరఫున ఆల్రెడీ మెసేజ్ ఇచ్చారు. అలాగే మైక్రో టీమ్ తరఫున ఈ క్లబ్కి శుభాకాంక్షలు చెప్తూ లాంగ్ లైవ్ లైన్స్. అలాగే డిస్ట్రిక్ట్ పిన్స్ మినీ డైరెక్ట్ ఉంది విత్ హ్యాండ్స్ అప్ చీఫ్ గెస్ట్ అండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తోటి న్యూ పేస్ ఇవ్వాలని కోరుతున్నాను. Thank you, DCS. Now I